మరి గ్రామాల గ్రామ పంచాయతీలో నడుస్తున్నవి డ్రామాల మరి ఏమిటి ఇంతకీ నడుస్తున్నాయి మరి గ్రామ పంచాయతీ చట్టాలు ఏమవుతున్నాయి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు వస్తున్నా కూడా మరి అభివృద్ధి పనులు మాత్రం అంతంత మాత్రం కంటి కనిపిస్తున్నాయి అయితే అక్కడక్కడ మరి యొక్క అవకతవకలు కొనసాగుతున్నాయి అవినీతి కొనసాగుతుంది మరి చూడవలసిన వాళ్ళు ఏం చూస్తున్నారు చేయవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు మరి అక్రమానికి యొక్క అవినీతికి ఎక్కడి నుంచి మరి ప్రారంభ మూలాలు పడుతున్నాయి అన్న అంశాలు ఇప్పుడు చర్చిద్దాం ఎస్ శంకర్ గారు చెప్పండి మరి అవినీతి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటారు ఎక్కడ స్టార్ట్ అయిందంటే గతంలో పెద్దలు అనేవాళ్ళు ఇందు గలడు అందు లేడను సందేహము వలదు ఎందెందుకు వెదికినా చక్రి సర్వోపగతుండు ఎందెందుకు వెదికినా అందందే గలడు అని అనేవాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినా కూడా అవినీతి అక్కడ కనపడుతుంది ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ ప్రజా ప్రతినిధుల సంస్థ కానీ రెండోది శివుడు ఆజ్ఞ లేనిదే స్థిమైన కుట్టదు అనేది కూడా ఒకటి ఉంది అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పాలకుల అనుమతులు లేకుండా లేదంటే వాళ్ళు చూసి చూడనట్టు వదిలిపెట్టకుండా అవినీతి జరగట్లేదు ఈ అవినీతికి మూల కారణం ఏంటంటే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్లే గెలిచే స్థితి మారకుండా అవినీతి మారదు అక్కడే అవినీతికి పురుడు పోసుకుంటుంది పునాది పడుతుందండి ఈ పునాది అక్కడ పడ్డ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చి అక్కడ వాళ్ళు సంపాదించుకోవటానికి అనివార్యంగా మార్గాలు ఎత్తుకుంటారు వాళ్ళు అధికారులతో కుమ్మక్క అవుతారు అధికారులకి వీళ్ళకి పరస్పర అనుబంధ వ్యవహారాలు నడిపి అవినీతి అట్లా ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఎదిగిపోతా ఉంది బాగా ఎదిగింది దీన్ని అరికట్టాలంటే ఎన్నికల్లో నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు నోట్లిచ్చి ఓట్లు కొనుక్కోనని వాళ్ళకి ఓట్లేసే వాతావరణం రావాలి ప్రస్తుతం అది లేదు ఎందుకంటే అప్పుడప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా పోటీ చేస్తున్నప్పటికీ ఆ ఎన్నికలప్పుడే తప్ప ఎన్నికలు లేనప్పుడు కూడా మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం నిజాయితీగా సమర్థవంతంగా సమయస్ఫూర్తితోటి అవినీతిని అరికడుతున్నాం మాకు చేతనైనంత మేరకు ఈ చట్టాలను ఉపయోగించుకొని చట్టబద్ధంగా మేము పనిచేసి ఈ అవినీతి అక్రమాలని అహంకారాలని అదుపు చేస్తున్నామనే వాతావరణం ఎక్కడైతే ఆ పంచాయతీలోనా మండలంలోనా నియోజకవర్గంలోనా పార్లమెంటు స్థాయిలోనా స్టేట్లోనా దేశంలోనా ఈ 5 సంవత్సరాల ఎన్నికల్లో లేని టైంలో కూడా అటువంటి పనులు చేసి ప్రజల మెప్పు పొంది ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేసి అమ్మ ఏం మేము పదవుల్లో లేకపోయినా ఈ పని చేశాము పదవుల్లో ఉంటే ఇంకా పకడ్బందీగా దీన్ని మేము అమలు చేస్తాము అధికారం మా చేతిలో ఉంటే అమలు చేస్తాము అని చెప్పినప్పుడు అయినా కూడా ప్రజలు అర్థం చేసుకోకుండా ఓడిస్తే దాన్ని కూడా స్వీకరించాలి మరొకసారి ప్రయత్నం చేయాలి అంతేగాని ఈ ఎన్నికల్లో పనిచేయకుండా ఎన్నికలు లేనప్పుడు జనం కోసం పనిచేయకుండా నీ నిజాయితీ పరుణ్ణే నేనైతే డబ్బులు పెట్టను గెలిపిస్తే మాత్రం పనిచేస్తా అంటే వాళ్ళ మీద ఎట్లా విశ్వాసం వస్తుంది అంటే ఇక్కడ శంకర్ గారు చాలా అంటే అందరూ మరి అందరూ మరి అందరూ వెజిటేరియన్స్ అయితే మరి నాన్ వెజిటేరియన్ లో మరి నాన్ వెజిటేరియన్ ఎందుకని మాయమవుతుందంటారు అంటే అందరూ బ్రాహ్మణులే గాని ఇంట్లో కోడి పిల్లలు ఎత్తకపోతున్నారు అన్నట్టుగా ఉంది రైట్ ఆ ప్రశ్న కాదండి నేను వేసింది అంటే అందరు శాకాహారులు అయితే మరి మాంసాహారులు అన్నది ఎవరు నాకు అర్థం కాలేదండి అందరు శాకాహారమే తింటే మరి మాంసాహారం తినేది ఎవరు అంటే లంచాలు తీసుకునేది ఎవరు అంటారు లంచాలు తీసుకునేది ఈ ఎన్నికల్లో పనిచేసి గెలిచిన వాళ్ళు తీసుకుంటారు అధికారులు గ్రామ స్థాయిలో ఉంటే విఆర్ఏ విఏఓ దగ్గర నుంచి ఆ తర్వాత మండలంలో రెవెన్యూ అధికారులు ఎండిఓ అధికారులు జిల్లా కలెక్టర్లు డిపిఓలు సెక్రటేరియట్లో ఉన్న అధికారులు వీళ్ళందరూ లంచాలు లేకుండా అసలు పనులు చేయరు ఇది క్లియర్ అట్లాగే ఓట్లప్పుడు డబ్బులు ఇచ్చిన ఆయన ఆ తర్వాత తను సంపాదించుకోవడానికి కూడా లంచం ఇస్తేనే పనిచేస్తాడు వీళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు కింద గల్లీ నుండి ఢిల్లీ వరకు వీళ్ళు లంచాలు ఇస్తేనే పనిచేస్తున్నారు వీళ్ళని అదుపులో పెట్టేవాళ్ళు లేరు ఇంకో పక్క అవినీతి నిరోధక శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇవన్నీ ఉన్నాయి కానీ వీటిని కూడా నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే 2019 ఆగస్టు 13వ తారీఖున సెక్రటేరియట్ లో ఒక జెడ్పి ఒక టీచర్ చనిపోతే భర్తకి ఉద్యోగం ఇవ్వాల్సింది ఇవ్వకుండా సెక్రటేరియట్ లో నాగరాజ్ అనేట అతను 150,000 ఇస్తేనే చేస్తా లేకపోతే లేదని అంటే నేనే ఏసీబీ వాళ్ళకి తెలియజేస్తే
మూడు రోజులు వలేస్తే ఆయన ఎంసీపీఎస్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఉద్యోగం పోయింది, ఆ తర్వాత ఈఎంఐకి ఉద్యోగం వచ్చింది, తర్వాత మళ్ళీ ఆయన్నే తీసుకుంటారనుకోండి, అది వేరు. కానీ అటువంటి ఏసీబీ గత 2 సంవత్సరాల చూస్తే ఒక్క కేసు కూడా లేదు. లేకపోగా ఒకవేళ ఈయన కేసుల మీద ఏమైనా చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించారంటే లేదు. మళ్ళీ ఉద్యోగాలకు వస్తున్నారు, మళ్ళీ ఎవరు చేస్తున్నారు, మళ్ళీ ఉద్యోగాలకు పోతున్నారు, మళ్ళీ సస్పెండ్ అవుతున్నారు. కాబట్టి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ చేస్తారని మనం ఊహించడం సాధ్యం కాదండి. ఇంకో విషయం చార్మర్ శంకర్ గారు, మరి అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉండబట్టే పిఆర్సీలు కానీ లేకపోతే ఇతరేతర అలవెన్స్లు కానీ ఉద్యోగాలకి అంటే ఆ యొక్క ఉద్యోగులకి ఇవ్వడం జరుగుతుంది కదా. మరి ఉద్యోగస్తులు జీతాలు తీసుకొని కూడా ఒకవేళ ఇలా చేస్తున్నారంటే అందులో ఎవరు తప్పు ఉందంటారు? ఇక్కడ ప్రభుత్వం చెప్పే విషయం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నట్టుగా కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు పిఆర్సీలు ఇతరేతర అలవెన్స్లు అడిగిన దానికంటే ఎక్కువ శాతం ఇచ్చాను, ఇక వీళ్ళు అవినీతి చేయరని చెప్పాడు, పాలాభిషేకాలు చేశారు. కానీ ఎక్కడన్నా అవినీతి ఆగిందండి? అవినీతికి ఆశకి అందానికి అద్దుండవు, ఎందుకంటే మీరు ఎంత ఇచ్చినా అవినీతి జరుగుతూనే ఉంటది. ఇప్పుడు చాలా మంది అడిషనల్ కలెక్టర్లు దొరికారు, వాళ్ళకి నెలకి 150,000 వస్తాయి, అయినా 1,20,000 తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ గారు దొరికాడు, నాగరాజు 1,00,000 తీసుకుంటూ దొరికాడు, షేక్ పేట తహసీల్దార్ సుజాత గారు 30,00,000 తీసుకొని దొరికింది, లావణి గారు 90,00,000 ఇంట్లో పెట్టి దొరికింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఏమైనా జీతాలు తక్కువయ్యా, సౌకర్యాలు తక్కువయ్యా? అట్లా కాదు, జీతాలు పెంచినంత మాత్రం అవినీతి ఆగదండి. అట్లా అనుకుంటే గతంలో అవినీతి చేసేవాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు అవినీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. అవినీతికి వచ్చే జీతాలకి జీతభత్యాలకి అలవెన్స్లకి సంబంధం లేదండి, ఎందుకంటే వాళ్ళకి కనీస అవసరాలు తీర్చేటట్టుగా ఇస్తున్నారు, హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, కార్ అలవెన్స్ ఇస్తున్నారు, అయన్ ఇస్తున్నారు, టీఏడిఏలు జీతాలన్నీ కూడా లెక్కలు కట్టి పిఆర్సీ పెంచుతా ఉంటే అసలు ఆ విషయానికే వస్తే కింద స్థాయి రోజు కూలి చేసే వాళ్ళకి కరోనా టైంలో రోజు కూలి దొరక్క ఇంట్లో వెళ్ళక ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేశారా, అక్రమాలు చేశారా, దోపిడీలకు పాల్పడ్డారా? నిజాయితీ పనులు కాబట్టి చేయలేదు, వీళ్ళు అవినీతి పనులు కాబట్టి ఎన్ని జీతాలు ఇచ్చినా చేస్తున్నారు. తహసీల్దార్ ఆఫీసులు వసూల్దారుల ఆఫీసులుగా మారినాయి, ఇతర కలెక్టర్ ఆఫీసులు కలెక్షన్ ఆఫీసులుగా మారినాయండి. రైట్ శంకర్ గారు, మరి దీని అందరికీ ఒక సొల్యూషన్ ఏంటంటారు? ఒక పరిష్కారం అంటూ ఉంటుంది కదా ప్రతి సమస్య. మరి బోలెడన్ని సమస్యలు ఉంటాయి, అంటే 100,000 సమస్యలు ఉంటాయి, 125,000 సాధన మార్గాలు ఉంటాయి కదా, మరి ఏ మార్గం ఒకటి సూచించండి మీరు. ఉంటాయి ఉంటాయి, సైన్స్లో సైన్స్ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది ఉంటుంది. కాబట్టి ఈ దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా స్పందిస్తూనే ఉన్నారు కాబట్టి హుజూరాబాద్లో అధికార పార్టీని ఓడించారు. ఉదాహరణగా మనం చూస్తే మనకి కంటికి కనపడకుండానే కొన్ని చర్యలు జరుగుతూనే ఉంటాయి, భౌతికంగా కనపడే వాటిని మనం చూస్తుంటాం కాబట్టి ఈ చర్య క్రమంగా జరుగుతుంది. ప్రజలు గతంలో ఉన్నట్టుగా ఏమి లేరు, కాకపోతే ఎప్పటికప్పుడు తాయిలాలు ఇస్తున్నారు కాబట్టి ఆశ పడుతున్నారు, ఆశ మనిషికి అవసరం కాబట్టి ఆశావాది కాబట్టి చేస్తున్నారు. కానీ వీళ్ళందరి వ్యవహారాలు చూస్తారు, ఖచ్చితంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతాయి. చరిత్రలో మొత్తం ప్రజలకి నష్టం జరిగే వాటన్నిటి మీద, అణిచివేత మీద, నష్టం చేసే వాటి మీద, అన్యాయాల మీద పోరాటాలు జరిగినాయి. కాబట్టి మనం ఇప్పుడు మీరు నేను మీరు నాతో నేను మీతో మాట్లాడుకునే విషయం కూడా ఈ అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమే. ఇది చినుకు చినుకు పడి జాలై జాలు జాలు వర్రై వర్రే వర్రే వాగై వాగు వాగు నదై సముద్రం అయినట్టుగానే ఇది కూడా ఖచ్చితంగా అవుద్ది. ఈ అంతా తెలిసి తెలియకుండా జరుగుతూనే ఉంటాయి, కాబట్టి వాటిని భౌతిక రూపంలోకి కూడగొట్టడం అనేది మేధావులు అవసరం. ఆ మేధావులు ఇందనక మీద అన్నట్టుగా మేధావులు ఎక్కడెక్కడ అవినీతి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడగట్టాలి, నిజాయితీ పనులు ఎవరో చూపెట్టాలి, ఈ రెండు చేయాలి. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి చేయకపోయినా సమస్య పరిష్కారం కాదండి. అట్లని చెప్పి అవినీతి మొత్తం ఒక్కసారి రద్దని కానీ అనుకోలేము, ఎక్కువ శాతం అదుపు చేయడానికి అవకాశం ఉంది, చేయొచ్చండి. రైట్ చార్మర్ శంకర్ గారు, మరి చూస్తున్నాం మరి గ్రామ పంచాయతీలలో బోల్డన్ని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా ఎంపిక అవుతున్నాయి, ఆ పంచాయతీలకు కూడా మరి అవార్డులు ఇస్తున్నారు, రివార్డులు ఇస్తున్నారు, రకరకాల నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవి 1, 2, 3 ఆ యొక్క నంబర్లుగానే మిగిలిపోతున్నాయి, అంటే అంకెలుగానే మారుతున్నాయి కానీ సంఖ్యలుగా మారటం లేదు, అంటే అందరూ మారటం లేదు, అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఒకలా ఉండట్లేదు, ఎందుకంటారు? ఆదర్శ పంచాయతీలకి అవార్డులు ఇచ్చారనే వాటిల్లో అన్నిటిని వ్యతిరేకించను, కానీ నాకు స్వయంగా తెలిసిన
సింగరేణి మండలం చీమలపాడులో ఆ సర్పంచ్ గారికి అవార్డు ఇచ్చారు. అదే సర్పంచ్ గారు అటవీ హక్కుల పేరుతోటి ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ని జేసీబీలు పెట్టి దగ్గరుండి 10 ఎకరాలు మొత్తం తవ్విచ్చారు, మొత్తం సాగు చేశారు. దాని మీద కారేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, కారేపల్లి రేంజ్ ఆఫీసర్ కేసు పెట్టాడు. సర్పంచ్ గారి పేరు చెప్పట్లేదండి మీరు? ఏమండి సర్పంచ్ గారి పేరు చెప్పట్లేదు మీరు? మాలోత్ శంకర్. ఓకే, మాలోత్ శంకర్ గారు, వారి మిస్సెస్ ఎంపీపీ. ఓకే, వారిద్దరు ఒక విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో గెలిచారు. మూడోసారి గెలిచాడు ఆయన, అధికార పార్టీలో పోయాడు. ఇక దానికి అడ్డు అదుపు లేదు. బరి తెగించితే ఎవరేమైనా చేస్తారనే దానికి ఉదాహరణ. దాని మీద మేము కరపత్రం ఇస్తే మాకు ఫోన్లు చేసి బెదిరిచ్చారు, కొట్టడానికి వచ్చారు. అదంతా మేము దాన్ని దడం, అది లెక్కలోదే కాదనుకోండి. కానీ ఆయనకి ఆర్వి కర్ణర్ గారు, ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ గారు ఆర్వి కర్ణర్ గారు పిలిచి అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు ఏమంటారు? అందుకనే అవార్డులు తీసుకున్న వాళ్ళంతా నిజాయితీ పనులు అనుకోవడం పొరపాటు, అధికార పార్టీకి అనుగుణంగా. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసురాపేటలో దారా ప్రసాద్ అని చెప్పి ఆయన చేయని అవినీతి అక్రమాలు లేవు. నేను ఆయన మీద లోకాయుక్తుల కేసేశాను. అక్కడున్న అగ్ర కులాల వాళ్ళకి ధనవంతులకి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళు ఓపెన్ గా. ఓకే చార్మర్శేఖర్ గారు, అంటే ఇక్కడ నేరము శిక్ష అనేలా మరి మీ యొక్క జర్నీ కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే మరి మీరు ఒకవేళ సర్పంచ్ గారిని కలిసి లేకపోతే సదరు వ్యక్తుల్ని కలిసి మరి మారండి, మార్పు తీసుకురండి, మీరు మారితే మరి పంచాయతీ మొత్తం మారుతుంది, ప్రజలందరూ మారుతారు అని మంచి మాటలు మీరు ఏమి చెప్పలేరంటారా వాళ్ళకి? కేవలం కేసు లేయటం మాత్రమేనంటారా? అంటే మేము చెప్పామండి, నేను ఫస్ట్ చెప్పాను. ఏమన్నంటే ఏమండి, మీరు నిజాయితీగా ఉన్నారు, నిజాయితీగా ఉండాలి, పంచాయతీ చట్టాన్ని అమలు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అని ఊళ్ళోకి పోయి చెప్పాము మేము. ఓకే, ఊళ్ళోకి పోయి ఇటువంటి అడ్డగోలు పనులు చేస్తే మీరు ఇంత ముందు ఏ గౌరవం అవుతుందో ఆ గౌరవం పోద్ది, పైగా మీరు బదనాం అవుతారు అని చెప్పి అన్ని రకాలు చెప్తే మీరు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని చెప్పారు. ఇంకో భాగం, మేము చెప్పడానికి వెళ్ళాం కాబట్టి మా మీద లక్ష్మీపురంలో దాడులు జరిగినాయి, ఇంకొక పెద్ద రాజకీయ నాయకుడు పోటు ప్రసాద్ గారని నువ్వెవడరా చేయడానికి, నువ్వు హితబోధలు చేస్తే మేము వినటానికే ఉంది, మేము ఏం చేయాలన్నా మాకు తెలుసు అని అన్నారు. అంటే కటికోళ్ల ముందు పశువులు గొర్రెలు జాలి తలిస్తే అంటే నెవిలి వేటకాడికి నెవిలి కన్నీరు ముద్ద అన్నట్టుగా ఉంది. మనం చెప్పే చెప్తున్నాము, ఒక్కసారే మేము ఎవరి మీద కేసులు వేయట్లేదండి. కేసులు వేయడానికి మేమన్నా మేమే అధికారంలో ఉన్నామా? కాదు, చట్టాలను ఉపయోగించుకుంటున్నాం కానీ వెంటనే ఉపయోగించట్లే. మేమేం చేస్తున్నామంటే ఎక్కడ ఏ అవినీతి వచ్చినా ఫస్ట్ స్థానికంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీలో కానీ మండలంలో కానీ ఎక్కడ జరిగిందో, ఏ అధికారి సమక్షంలో జరిగిందో వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తున్నాం, రిసీవ్డ్ కాపీ తీసుకుంటున్నాం. 10 రోజులు ఆగి ఆ పై స్థాయి అధికారులకు ఇస్తున్నాం, ఇంకో 10 రోజులు ఆగి ఆయా డిపార్ట్మెంట్ జిల్లా స్థాయి అధికారికి, ఏ డిపార్ట్మెంట్ కైనా పరిపాలనాధికారి జిల్లా కలెక్టర్ గారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, అదే డిపార్ట్మెంట్ కి సంబంధించిన రాష్ట్ర కమిషనర్ కి, సిసిఐలకి, చీఫ్ సెక్రటరీకి ఇస్తున్నాం. ఇవన్నీ 1 నెల 15 రోజులు జరిగిన తర్వాత మాత్రమే ఏ చర్యలు లేకుండా ఉన్నప్పుడే మిమ్మల్ని సోకాజ్ నోటీస్ తాకీదు మనం పౌరులం కూడా అధికారులకు ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు చేయాల్సిన పని చేయట్లేదు అని. నిన్ననే కూడా ఖమ్మం కమిషనర్ గారికి అంటే ఇక్కడ ఒక అభిప్రాయం నాకు అనిపిస్తుందండి, నాకు ఒక అభిప్రాయం వస్తుంది, మరి నా యొక్క వ్యక్తిగతం అనుకుంటా ఇది. మరి ఇప్పుడు ఒక 10 పైసల నుంచి 10 రూపాయల వరకు దరఖాస్తులు ఖర్చు పెట్టి దరఖాస్తు రాయడం కంటే ఆ 10 మందికి ఉపయోగపడేలాగా 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందిని చైతన్యపరిచి మరి 10 మందికి మరో 10 మందికి ఉపయోగపడేలాగా చేసే మేధావితనం మీ దగ్గర ఉన్నప్పుడు ఆ దిశలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ముందుకు మీరు? చేస్తున్నాండి. అంటే నేను ఈ కేవలం దరఖాస్తులు పెట్టే పని ఆఫీసులో కూర్చొని ఇందాక మనం అనుకున్నామే వ్యాసాలు రాయడం, విశ్లేషణ చేయడం, అది మాత్రమే కాదు అది అవసరమే, మిగతా చేయాలనుకున్నామే, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నామే, అది మనం నేను కూడా చేయాలి కదా, మీరు కూడా చేయాలి కదా, ఇప్పుడు చేస్తున్నాం కదా, దీంతో పాటు మేము ఫిజికల్ గా వెళ్తున్నామండి. ఇప్పుడు ఇప్పటి వరకు మేము ఆఫీసులో చేయడం ఒక వత్తు అయితే గ్రామాలకు వారంలో 2-3 రోజులు వివిధ గ్రామాలకు వెళ్తున్నాం, గ్రామాల్లోకి ఫీల్డ్ గా మా టీమ్ గా వెళ్తున్నాం కాబట్టి ప్రజలు భౌతికంగా మా మీద వాళ్ళని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అది జరుగుతుంది, మేము ప్రజల్లోకి వెళ్లకుండా లేమండి. రెండోది, గతంలో రకరకాలుగా సివిల్ డ్రెస్ లో కొంత యూనిఫామ్ లో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పూర్తి యూనిఫామ్ లో వెళ్తున్నాం. రేపు సోమవారం చింతకాని మండలం పాత్రలపాడు, చింతకాని
ఇతర సంతలు వివిధ ఏరియాల్లో దుమ్ముగూడెం చెర్ల ఇటువంటి సంతలు గిరిజన ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఆదిలాబాద్ ఏరియాలో సంతలు ఉండే ఏరియా మీకు తెలుసు కాబట్టి ముఖ్యంగా మాకు అందుబాటులో ఉన్న ఏరియాలో సంతల టైం చూసుకొని ఆ సంతల దగ్గరికి వెళ్ళి ఈ చట్టాలను మీరు ఉపయోగించుకోండి మీ ఓట్లతో గెలిచిన వారు మీరు ఇచ్చే డబ్బులతో మీరు కట్టుతున్న పన్నులతో ఉద్యోగాలు చేస్తున్న వారు ఏం చేయాలో ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోండి మీకు మేము సహకరిస్తాం మాకు మీరు అండదండ ఇవ్వండి అని కరపత్రం కూడా వేసాము దాన్ని ఆ ప్రజల్లోకి గతంలో వెళ్తున్నాము ఇప్పుడు మరింత ఎక్కువ సమయంతో మరింత కొత్త రూపంతో వెళ్తామండి రైట్ అండి మరి ఇప్పుడు ఏదే విధంగా మరి ఈ యొక్క గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన చట్టాలు మరింత బలోపేతం కావాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు ఇప్పుడున్న పంచాయతీరాజ్ చట్టం సరిపోద్దండి దీన్ని అమలు చేయడమే చేస్తే సరిపోద్ది అమలు చేయాలంటే చేయాలనే చిత్తశుద్ధి కలెక్టర్లకి ప్రభుత్వానికి మంత్రులకు ఉండాలి అది లేదు ఎంత మంచి రాజ్యాంగమైనా అమలు చేసే వాళ్ళు సరిగా లేనప్పుడు అంబేద్కర్ కోరుకున్నది ఆ రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నది జరగనట్టే పంచాయతీరాజ్ చట్టం ఇప్పుడున్న ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం 2019 కానీ ఈ 2018 పంచాయతీ చట్టం కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయండి ఈ ఈ చట్టంలో ఒక సెక్షను సెక్షన్ 43 సబ్ సెక్షన్ 3-2 ఏం చెప్తుందంటే ప్రతిరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సర్పంచ్ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చి ప్రజలకి కలుస్తూ ఉండాలి అని ఉంది ఎక్కడ అమలు జరగట్లే కొత్త చట్టం దీనికి అవసరం లేదు అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఊళ్ళో సెక్షన్ 32 సబ్ సెక్షన్ 1 క్లాస్ జీ ప్రకారం ఊళ్ళోనే ఉండాలి ఊళ్ళోనే నివాసం ఉండాలి ప్రతిరోజు అందుబాటులో ఉండాలి చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఏ పని అయితే జరుగుతుందో రోడ్ వేయటమో బోర్ వేయటమో ఇంకో పనో జరుగుతుంటే ఏ కాంట్రాక్టర్ చేస్తున్నాడు ఎన్ని నిధులు వచ్చినాయి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు దాని నాణ్యత ఏ సిమెంట్ ఎంత కలపాలి కంకర్ ఎంత కలపాలి ఏ ఇసుక వాడాలి ఎప్పట్లోగా పనిచేయాలి ఎన్ని రోజుల గ్యారంటీ ఉంది అని అక్కడ బోర్డు పెట్టాలి పెట్టట్లేదు పెట్టమని చట్టంలో ఉంది అలాగే గ్రామ పంచాయతీలో మొత్తం పింఛన్లు వివిధ వితంతువులు వృద్ధులు వికలాంగులు ఎంతమంది పింఛన్లు పొందుతున్నారు ఇంకెంతమందికి అవసరం ఉంది ఇవన్నీ పెట్టమని చట్టంలో ఉంది కొత్త చట్టం దీనికి అవసరం లేదండి రైట్ అండి మరి చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారకుండా మరి అదే చట్టాలకు తూట్లు పడకుండా ఉండాలంటే మరి ఎటువంటి సజెషన్స్ చివరిలో తూట్లు పడకుండా ఉండాలంటే ఆయా గ్రామాల్లో ఎవరైతే ఎన్నికల్లో ఓడిపోయారో అయ్యో మమ్మల్ని ఓడిచ్చారని చెప్తున్నారో నిజంగా వాళ్ళు ఎన్నికల్లో చిత్తశుద్ధిగానే పనిచేసిన వాళ్ళైతే ఎట్లాగో ఓడిపోయారు పోయేదేం లేదు కాబట్టి ప్రజల్ని వాళ్ళే ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యం చేసే వాళ్ళు గ్రామానికి ఒక్కళ్ళు లేదా ఇద్దరు మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే రాష్ట్రం మొత్తాన్ని ఇది ప్రజల్ని చైతన్యం చేయొచ్చండి ఇది ఒక భాగం అయితే అక్కడ ఈ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు గెలిచిన తర్వాత మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఓడిన వాళ్ళు వేరే పార్టీ అయినప్పటికీ ఓడిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు 100% మంది ఉన్నారు ఒక 5,000 మంది ఉన్నారనుకుంటే ఓడిన తర్వాత మళ్ళీ 5,000 మందిలో 3,000 మంది అధికార పార్టీలోకి వెళ్ళారు ఇక చైతన్యం ఏం చేస్తాము కాబట్టి ఈ రాజకీయం నిలకడ లేనిది ఇటువంటివి ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది కానీ ప్రజలు వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటారు చైతన్యం అవుతారు చైతన్యం మనం చేద్దాము ముందుకు సాగుదామండి రైట్ అండి చార్మర్ శంకర్ గారు థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది అడ్వైసెస్ టు ది వ్యూర్స్ ఆఫ్ మాస్టర్ టీవీ వైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ రైట్ మరి ఈ యొక్క గ్రామ పంచాయతీలు కూడా ఏవైతే చట్టాలు ఉన్నాయో చట్టాలు బలోపేతంగా మరి ముందుకు వెళ్ళాలంటే వాటిని అమలు చేసే అధికారులు కూడా కావాలి ఆ యొక్క అధికారులు కూడా మరి ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి అవినీతి కానీ పాల్పడకుండా శుద్ధమైన తమకు అప్పగించిన పనిని మాత్రమే వాళ్ళు నిర్వహించుకునే విధంగా మరి వారి పై స్థాయి అధికారులు ఉండాలి వారిపైన ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి అంతా మరి మానిటరింగ్ చేస్తుంటేనే క్రింది స్థాయిలో ఉండే గ్రామాలు కూడా గ్రామ పంచాయతీలు కూడా గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా మరి అందరూ అభివృద్ధిని చవిచూసే అవకాశం ఉందంటూ కూడా చార్మర్ శంకర్ గారు తన మాటగా చెప్పారు ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం అందులో కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్